మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రకరకాల చర్చలు రకరకాల వ్యాఖ్యానాలు కనబడుతున్నాయి ముఖ్యంగా టిఆర్ఎస్ నాయకులలో టిఆర్ఎస్ ముఖ్యంగా జిల్లా నాయకులలో ఉలికిపాటు మొదలైంది ఒక్కొక్కరు అటు దిక్కు రెడ్డి శాపనార్థాలు పెడుతున్నాడు ఇటు సుఖేందర్ రెడ్డి శాపనార్థాలు పెడుతున్నాడు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు సుఖేందర్ రెడ్డి నిన్న రెండు రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టి రకరకాల కామెంట్ చేసిండు అసలు సుఖేందర్ రెడ్డికి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అసలు పొలిటికల్ ప్రెస్ మీట్స్ పెట్టొచ్చా అనేది అంటే ఇక ఆయన విజ్ఞత కుదిలిపెట్టాల్సింది పోనీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో ఏమున్నది ఏమున్నది ఆయన ప్రధానమైన అంశాలు ఏమన్నా అంటే మునుగోడు నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో జరగబోతున్న ఎన్నికలకు ఆయన ఒక పక్కా టిఆర్ఎస్ నాయకునిగానే ఆయన వ్యాఖ్యానాలు చేశాడు ఒక పది పాయింట్స్ ఆయన చిన్న దాంట్లో ఒక పది పాయింట్స్ చెప్పిండు ఆ పది పాయింట్స్ ఆయన చెప్పిన దాంట్లో ఎంతవరకు సహేతుకంగా ఉన్నాయి సుఖేందర్ రెడ్డి చాలా అనుభవజ్ఞుడు మెచ్యూరిటీ ఉన్న నాయకుడు అని చెప్పుకుంటాం కదా మరి ఆయన మాటల్లో ఆ మెచ్యూరిటీ ఉందా ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది అనిపించింది ఆయన చెప్పినటువంటి ఒక మొదటి పాయింట్ ఆయన కామెంట్ ఫస్ట్ కామెంట్ ఏమిటంటే ఈ ఉప ఎన్నిక ఫలితం అనేది సాధారణ ఎన్నికల మీద ప్రభావం చూయించదు అన్నాడు ఈ మాట ఎందుకన్నట్టు సుఖేందర్ రెడ్డి అంటే ఈ ఉప ఎన్నికలో వాళ్ళకు ఫలితం బిడిసి కొట్టే అవకాశం ఉందని జంకుతున్నారు అని అర్థమైంది ఫస్ట్ ఆ టీఆర్ఎస్ లాబీలలో ఇది జరుగుతున్నట్టుంది అందుకనే ఈ ఉప ఎన్నిక కాదు ఈ ఉప ఎన్నిక ఫలితాలు సాధారణ ఎన్నికల మీద ఉన్నాయంటే ఒకవేళ దీంట్లో ఓడిపోయినా కానీ మేము అక్కడ గెలుస్తామని ముందే ప్రిపేర్ అయ్యి చెప్పడం అంటే మొట్టమొదటి ఆయన మాటతోటే అర్థమైందంటే టీఆర్ఎస్ అంత ఆత్మవిశ్వాసంతో లేదు అని సుఖేందర్ రెడ్డి మాటలలో అని అర్థమైంది రెండో పాయింట్ ఏమిటంటే ఇక్కడ అభ్యర్థి ఎంపికనే కీలకమైన అంశము అనేది కూడా ఒక మాట అంటే టీఆర్ఎస్ ఒకవేళ ఓడిపోయినా గెలిచినా కానీ అభ్యర్థి బలంతో ఫలితం ఉంటుంది ఒకవేళ రేపు పుసక్కన ఓడిపోతే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇస్తారు అనేది ఒక చర్చ జరుగుతుంది పుసక్కన ఓడిపోతే అభ్యర్థి బలహీనమైనటువంటి వ్యక్తి కాబట్టి ఓడిపోయిండు మా పార్టీ మాత్రం బలంగా ఉందని సమర్థించుకోవడానికి ముందు జాగ్రత్తగా ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా అనిపించింది ఇక మూడో పాయింట్ ఏమిటంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా కారణాలని నేను చెప్పుకుంటా ఆయన కాంట్రాక్టుల కోసమే రాజీనామా చేసిండు అని ఇప్పుడు ఆయన కాంట్రాక్ట్ల కోసం రాజీనామా చేసిండా ఇంకో దానికోసం చేసిండా అనేది పాయింట్ కాదు రాజీనామా చేసిండు అనేది ఒకవేళ కాంట్రాక్టుల కోసమే రాజీనామా చేసిండు అనుకుంటే మరి సుఖేందర్ రెడ్డి టిఆర్ కాంగ్రెస్ నుంచి కూడా రాజీనామా చేసి టీఆర్ఎస్లో పోయినప్పుడు ఆయన దేనికోసం చేసిండు ఆయన దేనికోసం చేసిండో కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నది ఆయన తర్వాత ఆయన చేసిన కాంట్రాక్ట్సు ఆయన ఫ్యామిలీ కుటుంబ సభ్యులు చేసిన కాంటాక్ట్స్ వివరాలు కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కేవలం సుఖేంద్ర రెడ్డికి కాంటాక్ట్ల కోసమే పోయిందని చెప్పలేం కదా రాజగోపాల్ రెడ్డి బీజేపీ వాళ్ళు కాంట్రాక్టులు ఇచ్చింది కాబట్టి ఆ ఒత్తిడి చేస్తుంటే తట్టుకోలేకపోయిండు అనేది అన్నాడు మరి సుఖేందర్ రెడ్డికి కూడా అది అప్లై అవుతుంది కదా ఆయన ఒప్పుకుంటాడా దాన్ని ఆయన ఒప్పుకోడు కాకపోతే ఇది ఆయన ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ నాయకుని తప్పుబట్టే అనమాట రెండవది రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు బలమైన కారణం లేదు అంటున్నాడు ఎందుకు లేదు బలమైన కారణం మొదటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాడుతున్నాడు కేసీఆర్ ప్రభుత్వ విధానాల మీద పోరాడుతున్నాడు టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల మీద పోరాడుతున్నాడు ఏకపక్షంగా ఉంటున్నాడు ముఖ్యమంత్రి జనానికి అందుబాటులో లేడు ముఖ్యంగా దక్షిణ తెలంగాణను పట్టించుకోవడం లేదు నల్గొండ జిల్లా అభివృద్ధికి దూరంగా ఉందని ఆయన మొత్తుకుంటూనే ఉన్నాడు అదే కారణం చేత ఇప్పుడు మునుగోడులో కూడా మునుగోడులో కనీసం ఆ సంక్షేమ పథకాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్తు చెక్కులు రైతు రైతుబంధు చెక్కులు కూడా దానికి మంత్రి వచ్చి ఇస్తున్నాడు కనీసం ప్రోటోకాల్ పా పాటించడం లేదు ఇక్కడ అభివృద్ధి జరగడం లేదు అని బలమైన కారణం చెప్తున్నాడు ఆయన ఆ కారణం చేతనే నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పిండు అది సుఖేందర్ రెడ్డికి అర్థం కాకుండా ఎవరి ప్రాబ్లము పోనీ సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి కాంగ్రెస్కు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు పోయినప్పుడు బలమైన కారణాలు ఏమన్నా ఉన్నాయా అంతకంటే బలమైన ఏమో ఉందని మాత్రం జనం అనుకుంటున్నారు రెండవది ఇంకోటి ఏంటంటే ఈయన వల్ల దాంట్లోనే ఒక సానుభూతి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉన్నది రాజగోపాల్ రెడ్డికి రేపు ఇరవై ఒక్క తర్వాత దాంట్లో జాయిన్ అయితే బీజేపీలో జాయిన్ అయితే కనుక స్వేచ్ఛను కోల్పోతాడు కింద కూసుకోవాల్సి వస్తుందని ఇది ప్రజలకు సంబంధించింది కాదు సుఖేందర్ రెడ్డికి సంబంధించింది కాదు ఆ బాధ ఏమని ఉంటే రాజగోపాల్ రెడ్డికి సంబంధించింది ఆ రకంగా అనుకుంటే సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు చాలా స్వేచ్ఛగా ఉన్నాడు టీడీపీలో ఉన్నప్పుడు చాలా స్వేచ్ఛగా ఉన్నాడు ఇలా టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఎక్కడుందా స్వేచ్ఛ ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది జాగ్రత్తగా మాట్లాడాల్సి వచ్చింది ఆయన గట్టిగా పబ్లిక్లో జనాలకు కూడా పోలిన పరిస్థితి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పోలేదు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన నల్గొండ కాన్స్టిట్యూన్సీలో సూర్యాపేట దాకా పోలేదు కోదాడ దాకా పోలేదు హుజూర్ నగర్ దాకా పోలేదు ఎంతసేపు ఉన్నా కూడా దేవరకొండ నల్గొండ హైదరాబాద్ ఈ ప్రాంతాలేగా తిరిగింది ఆయనకు ఎక్కడుంది స్వేచ్ఛ కాంగ్రెస్లో లేదు టీఆర్ఎస్లో అసలు లేదు కదా ఆయన మండలి చైర్మన్గా ఏ ప్రాంతాలకు పోతున్నాడు హైదరాబాద్ నుంచి ఊరుమట్ల ఊరుమట్ల నుంచి నల్గొండ మహా అయితే ఎప్పుడన్నా సాగరు ఆయనకి ఇల్లు ఉన్నది కాబట్టి అక్కడి నుంచి మిరియాలు కూడా లేకపోతే దేవరకొండ కానీ జిల్లా మొత్తం అయితే తిరుగుతలేడు కదా ఆయనకు స్వేచ్ఛ లేదు మరి ఆ స్వేచ్ఛ లేదని ఆయన ఇబ్బంది పడతలేడు కదా రాజగోపాల్ రెడ్డి స్వేచ్ఛ ఉందా లేదా అని అది ఆయన బాధ అది పబ్లిక్ బాధ ఏం కాదు ఇక మూడవది ఏమిటంటే ఇంకొక అంశం ఏంటంటే ఆరో అంశము ఆయన రాజగోపాల్ రెడ్డికి ప్రజాదరణ పెద్దగా లేదు ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే ప్రజాదరణ ఉన్నట్టు మరి ఈయన ఏ సర్వేలు చేసిండో లేకపోతే సుఖేందర్ రెడ్డి ఏ సర్వే చేసిండో తెలియదు మరి రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు వ్యక్తిగతంగా ఇరవై నుంచి ముప్పై శాతం ప్రజాదరణ ఉంది అంటే ఆయన పార్టీలు చేరలే ఇంకా బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ పార్టీ బలం కూడా కుదిరితే కలిసి కలిసి వస్తుంది కదా అప్పుడు ప్రజాదరణ పెరిగే ప్రజాబలం పెరిగే అవకాశం ఉంది కదా అప్పటికే ఏం కాకముందు ఆయనకు బలం లేదని ఎట్లా చెప్పగలుగుతాడు సుఖేందర్ రెడ్డి పోనీ కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడి మరి టీఆర్ఎస్కు ఉన్నటువంటి అభ్యర్థికు అభ్యర్థి ఎవరు ఆ టీఆర్ఎస్ అభ్యర్థికి ఉన్నటువంటి ప్రజాబలం ఏమిటి పార్టీకి ఉన్నటువంటి ప్రజాబలం టీఆర్ఎస్కు ఉన్నటువంటి ప్రజాబలం ఏమిటి అది కూడా చెప్తే మరి ఇగో ఇక్కడ మాకు ఎక్కువ ఉన్నది ఇక్కడ తక్కువ ఉన్నది అని చెప్తే కూడా బాగుండేది కానీ తమదేం దాసుకొని రాజగోపాల్ రెడ్డికి లేదు అనేది ఇది పక్క పొలిటికల్ స్టేట్మెంట్ తర్వాత ఇంకొకటి ఏంటంటే వామపక్షాలకు పదిహేను వేల ఓట్లు ఉన్నాయి అని చెప్పాడు అసలు వామపక్షాల గురించి ఏమిటి ఇప్పుడు సుఖేందర్ రెడ్డి ఏమో వామపక్ష సిపిఐలోనో సిపిఎంలోనో లేడు కదా వామపక్షాల ప్రస్తావన ఎందుకు వచ్చింది వాస్తవానికి అంతకుముందు అంతో ఇంతో బలం ఉన్న మునుగోళ్ళలో ఒక నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా సిపిఐ అభ్యర్థి ఉన్న గెలిచినా కానీ ఇవాళ పరిస్థితులలో మొత్తం సిపిఐ కానీ సిపిఎం పార్టీ కానీ మొత్తం మొత్తం కుణాలు వెళ్ళిపోయినాయి ఆ వాటి ఆనవాళ్ళు కూడా లేవు ఎక్కడ చూసినా ఓ రెండు వేల ఓట్ల ఓ నియోజకవర్గంలో రెండు వేల ఓట్ల బలాన్ని పడిపోయింది వాళ్ళు ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత వామపక్షాలు సంపూర్ణంగా బలహీనపడ్డాయి ఇప్పుడు ఆ ప్రస్తుతం పదిహేను వేల ఓట్లు ఎక్కడున్నాయి మనం అట్లా అనుకుంటే మొన్న మొన్నసారి కానీ అంతకుముందు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కానీ పద్దెనిమిదిలో కానీ ఆ బలం ఏం లేదు కదా కమ్యూనిస్టు పార్టీలకు రాలేదు కదా అంటే ఈయన చెప్పడం ఏమిటంటే కమ్యూనిస్టుల బలం ఉన్నది అంటే ఎట్లాగూ సిపిఎంఓలు సిపిఐలు వీళ్ళు చివరి ఆఖరి దాకా లాగి టీఆర్ఎస్ అధికార పార్టీకి వీళ్ళు అమ్ముకుంటారు ఓట్లు ఇప్పుడు సాగర్లో అదే జరిగింది మేము ఆయన అడగకుండా మేము మద్దతు ఇస్తున్నామని అట్లనే హుజూరాబాద్లో అదే అన్నారు బహుశా రేపు మునుగోళ్ళలో కూడా సిపిఎం పార్టీలు రెడీగా ఉన్నట్టుంది ఆ స్టేట్మెంట్ ఇస్తారు లాస్ట్కి ఒక రెండు రోజుల ముందు మేము అధికార పార్టీకి సపోర్ట్ చేస్తాం మతతత్వ పార్టీని నిలువరించడానికి మేము ఇటు సైడ్ పోతున్నాం అని ఓ స్టేట్మెంట్ ఇస్తారు బహుశా ఆ బలంతో మా వామపక్ష ఓట్లు కూడా మాకే కలుస్తాయి టీఆర్ఎస్ కన్నా ఓ సంకేతం ఇవ్వడానికి సుఖేందర్ రెడ్డి అనడం అంటే వామపక్ష ఓట్లకు ఆశపడుతున్నారు అంటే తమ బలం లేదు అని సుఖేందర్ రెడ్డి ఒప్పుకుంటున్నట్టే రెండోది ఇంకొక పాయింట్ ఏమిటంటే కోమటిరెడ్డి తమకు తాము ఎక్కువ ఊహించుకుంటారు తమకు తమ ఎక్కువ ఊహించుకుంటారు అనేది ఒక రాజకీయ నాయకులకు ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది వాళ్ళు కోమటి రెడ్డి ఎంకరెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకే స్థానం నుంచి కంటిన్యూస్ గెలిచిండు ఎంపీగా గెలిచిండు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా రెండు సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచిండు డైరెక్ట్ ఎన్నికలల్లో గెలిచిండు వాళ్ళకు బలం వాళ్ళకు బలం లేదని ఎట్లా అనుకుంటారు వాళ్ళకు వాళ్ళకు ఎక్కువ ఊహించుకుంటారు అని ఎట్లా అనుకుంటారు ఇప్పుడు సుఖేందర్ రెడ్డి అట్లా కాదు కదా ఆయన ఎప్పుడైనా జమిలీ ఎన్నికలలో ఎంపీగా గెలిచి వచ్చినోడు మొన్న ఎమ్మెల్సీ వచ్చిందంటే అది నామినేటెడ్ పోస్ట్ నామినేటెడ్ పోస్టుకు పెద్ద ప్రజాబలం అవసరం లేదు ఎవరు నేనైనా పోవచ్చు ఇంకొక ఆయనైనా పోవచ్చు సుఖేందర్ రెడ్డి అయినా పోవచ్చు మరి నామినేటెడ్ పోస్టులో ఉండి వాళ్ళకి ప్రజాబలం లేదు వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటారు అని అంటున్నాడు సుఖేందర్ రెడ్డి కూడా ప్రజాబలం ఎంత ఉందో ఆయనకు బాగా తెలుసు మరి ఆయన కూడా మంత్రి కావాలని ఊపలాట పడుతున్నాడు తప్పేమున్నది ఆయనకు అది కోరిక ఉన్నది ఆయనకు నేను పెద్ద నాయకున్న ఊహ ఉన్నట్టుంది అంచనాలు ఉన్నాయి కాబట్టి ఆయన నేను రాష్ట్రానికి సేవ చేయాలనుకుంటున్నాడేమో నాకు పెద్ద పోస్ట్ కావాలనుకుంటున్నాడు ఆల్రెడీ మరి ప్రజల మధ్యన ఉండి కొట్లాడుతూ ఆ మాత్రం ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించడంలో తప్పే ఉంది సుఖేందర్ రెడ్డికి ఎందుకు తప్పు కనబడుతుంది అది అది రెండోది ఏమిటంటే ఇంకొక పాయింట్ ఏమిటంటే రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీగా ఓడిపోయిండు కోమటిరెడ్డి వెంకరెడ్డి మొన్న నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయారు మళ్ళీ వీళ్ళు మునుగోడు ఎట్లా వస్తుంది కోమటిరెడ్డిని ఇద్దరిని అన్నలా మనం కలిపి మాట్లాడుతుంది అంటే ఓడిపోయినోడు మళ్ళీ గెలవడా అట్లా అనుకుంటే సుఖేందర్ రెడ్డి కూడా కోమటిరెడ్డి చేతిలో ఒకసారి ఓడిపోయింది ఓడిపోయినంత మాత్రాన్ని ఆగిపోలేదు కదా ఆయన మళ్ళీ ఏ సందుల నుంచి వచ్చి నామినేటెడ్ పోస్టులు పట్టుకుని అయితే రైతు సమాఖ్యను పార్టీ మారిన తర్వాత రైతు రైతు చైర్మన్ గాను రైతు సమాఖ్య చైర్మన్ కానీ మండలి చైర్మన్ అని ఏదో ఒకటి అయితే హోదాలో ఉన్నాడు కదా మరి వాళ్ళు ఉండడంలో తప్పే ఉంది అట్లా అనుకుంటే టీఆర్ఎస్లో చాలామంది ఓడిపోయారు కదా టీఆర్ఎస్లో చాలామంది ఓడిపోయినారు ఓడిపోయిన వాళ్ళు నామినేటెడ్ పోయినారు అట్లా అనుకుంటే కేసీఆర్ బిడ్డనే కదా ఓడిపోయిన తర్వాత మళ్ళీ మెలిసి అయింది కేసీఆర్ బిడ్డను అనగలడా ఆయన నువ్వు ఓడిపోయినావు మళ్ళీ పనికిరావని అంటే ఇక్కడ కేవలం ఇది పొలిటికల్ స్టేట్మెంటు అంటే ఇది ప్రతిపక్షాలను తగ్గించడము ఇట్లా ఇంకొక ఏంటంటే ఇది అయితే లాస్ట్ పాయింట్ ఇంకొకటి ఏమిటంటే ఇదైతే పిల్లి శాపనార్థాలు రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఎక్కడికి పోయినా అది ఘోరం జరుగుతుంది ఇది ఘోరం జరుగుతుందని చెప్తే ఈయన ఏమన్నా జ్యోతిషుడా బ్రహ్మంగారా ఈయనకేం తెలుసు తెలియదు కదా మరి అట్లా అనుకుంటే ఇప్పుడు నల్గొండ జిల్లాలో జరుగుతున్న ఘోరాల గురించి ఏమిటి గెలిచిన తర్వాత పెద్ద పదవులు అనుభవించి క్యాబినెట్ హోదా అనుభవించే వాళ్ళు నల్గొండ జిల్లాని ఎనిమిది సంవత్సరాలుగా పట్టిపీడిస్తున్నారు ఘోరం జరిగేది సుఖేందర్ రెడ్డికి తెలవడం లేదా మరి సుఖేందర్ రెడ్డి ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు రాష్ట్రంలో పరిస్థితుల గురించి ఎప్పుడెందుకు మాట్లాడలేదు ఘోరం జరుగుతుందని పర్టికులర్గా ఒక రెండు రాజకీయ పార్టీల నాయకులను పట్టుకొని అంటే వాళ్ళు వస్తేనే ఘోరం జరుగుతుంది అంటే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉంటేనే ఘోరం జరగకుండా ఉంటుందా ఇప్పుడు టీఆర్ఎస్ మీద కూడా సంప బాగా వ్యతిరేకత పెరిగింది కదా కేసీఆర్ మీదనే తెలంగాణ ఉద్యమకారులు అనుకునే కేసీఆర్ మీదనే తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది ఇలా మరి ఘోరం జరుగుతుందనే కదా ఘోరాలు కనబడుతున్నాయి కదా మొత్తం రాష్ట్రం మొత్తం చూడకపోయినా తెలంగాణ నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి ఘోరాల గురించి సుఖేందర్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడగలడా మాట్లాడిండా కాబట్టి ఇది ఇది కేవలం పిల్లి శాపనార్థాలు మాత్రమే వాళ్ళు వస్తే ఘోరం జరుగుతుంది మేము వస్తే ఏదో బంగారం పెడతాం అనేది ఇది ఉపశపనం వాళ్ళకు వాళ్ళని సంతృప్తి పరుచుకునే మాటలు తప్ప ఇది పొలిటికల్ స్టేట్మెంట్స్ తప్ప మరొకటి కాదు అన్నిటికంటే ముఖ్యమేందంటే సుఖేందర్ రెడ్డి ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఈయనకు అలవాట్లు అంటే రాజ్యాంగ పదవిలో ఉన్నా కాదు ఏదో తను లైవ్లో ఉన్నా అని చెప్పుకోవాలనుకుని అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టి దేశ రాజకీయాల మీదనో దాని మీదనో దీని మీదనో ఓ ప్రెస్ మీట్ పెడుతుంటాడు ఇప్పుడు మునుగోడు ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి దీంట్లో నేనున్నా అని చెప్పుకోవడానికి కేసీఆర్ దృష్టిలో పడడానికి ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఇది పెట్టి ఎవరినో సంతృప్తిపరచడానికి పెట్టినట్టుగానే ఉంది కానీ ఈయన మాట్లాడినటువంటి పది పాయింట్స్లో ఒక్కటి కూడా వాల్యుబుల్ కాదు సుఖేందర్ రెడ్డి అనుభవజ్ఞుడు సుఖేందర్ రెడ్డి మెచ్యూరిటీ రాజకీయ పరిణతి ఉంది అని చెప్పుకుంటారు కదా మరి ఈ స్టేట్మెంట్స్లో రెండో దానికి ఇప్పుడు నేను అడిగిన వాటికి రెండో వాటికి సుఖేందర్ రెడ్డి జవాబు చెప్పగలడా చెప్పలేడు కాబట్టి ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ వల్ల ఆ వ్యక్తి స్టేచర్ తగ్గుతుంది ఒక రాజకీయాల్లో ఎన్నికలైతున్నప్పుడు వాళ్ళ అభివృద్ధి పథకాల గురించి చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు చెప్పొచ్చు సుఖేందర్ రెడ్డి మేము ఇక్కడ డిండి ప్రాజెక్టు పూర్తి చేసినాము బ్రాహ్మణ వెల్లెమ్మల ప్రాజెక్టు పూర్తి చేసినాము ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేసినాము మా టీఆర్ఎస్ గవర్నమెంటా లేకపోతే నా లీడర్షిప్లా సుఖేందర్ రెడ్డిని సుఖేందర్ రెడ్డి రెడ్డి కలిసి మేమంతా ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి చేసినాము నిన్నమన్న ఉప ఎన్నికలలో నాగార్జున సాగర్లో హామీ ఇచ్చినటువంటి నెల్లికల్ ప్రాజెక్టు కూడా పూర్తయింది ఉదయ సముద్రం ప్రాజెక్టు కూడా పూర్తయింది ఇక మునుగోళ్ళు ఇంకేమైనా ఉంటే ప్రాజెక్టు కూడా కడతామని చెప్పుకోవచ్చు అభివృద్ధి పథకాలు అన్నీ చేస్తామని చెప్పుకోవచ్చు అభివృద్ధి మీద పోవాలి లేకపోతే మాది రాచరిక పాలన మాది మాది చక్కని పాలన ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన మేము ప్రజలకు ప్రజల దగ్గరికి పోతున్నాము చట్టాలను గౌరవిస్తున్నాము ప్రతిపక్షాల వాయిస్ వింటున్నాము కాబట్టి ఇట్లాంటి ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి ఈ ప్రభుత్వం ఈ పార్టీని గెలిపించుకోవాలి మా అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పుకోవచ్చు ఇవి తమ గురించి తమ కింద పెట్టుకొని తమ పార్టీ కింద పెట్టుకొని ప్రతిపక్షాల మీద ఈ పిల్లి పదార్థాలు పెట్టడం వల్ల ఎవరికే ఉపయోగపడదు అది ఒక పెద్ద గౌరవం ఉన్నటువంటి పెద్ద పోస్టులో ఉన్నటువంటి సుఖేందర్ రెడ్డి గౌరవానికి ఇది ఏమంత మంచిది కాదు